हाय व्यूवर्स वेलकम टू मैरा मीडिया आंध्र प्रदेश राष्ट्र में एन्निकल फलितालु तेलिसिपोयायि वैएसआर कांग्रेस पार्टी अखंड मेजारिटी साधिंचिनटुवंटि परिस्थिति 175 नियोजकवर्गालकु 151 चोट्ल विजयं साधिंचिंदि अदे विधंगा पार्लमेंट 25 पार्लमेंट नियोजकवर्गालकु संबंधिंचि 22 चोट्ल वैएसआर कांग्रेस पार्टी विजयं साधिंचिंदि ई नेपथ्यंलोने वैएसआर कांग्रेस पार्टी अधिनेत वैएस जगन मोहन रेड्डिनि वैएसआर एल्पी नेतगा ई रोजु ताडेपल्ली गूडंलो अयिते पार्टी की संबंधी एमएलए एन्नुकुन्नारु अयिते ई संदर्भंगा वैएस जगन मोहन रेड्डी वाळ्ळकि ओक दिशा निर्देशं अयिते चेशारनि चेप्पोच्चु एदैते భగవంతుడు ఒక మంచి స్క్రిప్ట్ అయితే రాశాడు ఎందుకంటే మనకు గతంలో ఎన్నో కష్టాలు పడ్డాం 9 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఆ కష్ట ఫలితమే ఈ రోజు మనకు ఇన్ని సీట్లు వచ్చాయని చెప్పి తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో అయితే మాట్లాడడం జరిగింది మొత్తానికైతే చాలా ఆనందంగా ఉంది ఈ కార్యాలయంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉండడం 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉండడం అనేటువంటి నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి ఆ సంతోషాన్ని అయితే వాళ్ళతో పంచుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఏదైతే స్క్రిప్ట్ భగవంతుడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ గురించి ప్రస్తావిస్తూ దేశంలో అసలు ప్రపంచంలో కూడా ఇలాంటిది ఎప్పుడు జరిగి ఉండదు జరగదు కూడా మన దగ్గర అన్యాయంగా లాక్కున్నటువంటి 23 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సంఖ్యగా మిగిలిపోయింది అంటే వారు టీడీపీ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 23 అదేవిధంగా మే 23 తారీఖున ఫలితాలు వచ్చాయనేటువంటిది కూడా ఆయన చెప్పాడు అదేవిధంగా ఎంపీ స్థానాలు కూడా 3 మాత్రమే వచ్చాయని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఈసారి ఈ సందర్భంగా వాళ్ళతో ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికైతే మనం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అదృశ్య సంఖ్య 3 అని కూడా గతంలో చెప్పుకున్నాం ఈరోజు అదే ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి చెప్పడం కూడా నిజంగా ఆచార్యానికి గురి చేసిందని చెప్పొచ్చు అందరూ కూడా ఆనందంలో మునిగి తేలినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎల్పీ సమావేశంలో మొత్తానికైతే అయితే కొన్ని ఇప్పుడు మన టార్గెట్ 2019 అయితే అయిపోయింది ఇక 2024లోనే మన టార్గెట్ మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పనిచేయాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేయాలి మనం ఏదైతే చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయంటే గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ విధంగా అయితే ప్రజలను మభ్యపెట్టారో అలాంటి పరిపాలన మనం చేయకూడదు యావత్ భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి మళ్లేలాగా మన పరిపాలన ఉండాలి ఒక మంచి సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ఉండాలి మన పరిపాలనకు ప్రజలకు గుర్తుండిపోయే విధంగా ఉండాలి ఈ పరిపాలననే మనకు 2024లో మనం చేసిన పనులు చెప్పే మనం 2024లో ఓట్లు అడగాలి ఇక 151 కాదు అప్పటికి ఇంకా అంతకు మించి ఎక్కువ సీట్లు సంపాదించుకునేందుకు కష్టపడి పని చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు ఆనందంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి వైఎస్ఆర్ ఎల్పీ నేతగా ఎన్నుకోవడం అయితే జరిగిపోయింది ఇక మిగతా కార్యక్రమాలు అయితే ముమ్మరంగా ఏర్పాటు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే విజయవాడలో 30వ తారీఖున ఈ నెల 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తానికైతే ఎల్పీ నేతగా ఎన్నుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా దిశానిర్దేశం అయితే చేశారని చెప్పొచ్చు మరి రానున్న రోజుల్లో మరి వీళ్ళు మాట్లాడుకున్నట్టుగా పరిపాలన అనేటువంటి ఎలా ఉంటుంది 6 నెలల కాలంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తారా లేదనేటువంటిది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది సో ఏం జరగబోతుంది అనేటువంటిది మాత్రం రానున్న రోజుల్లో చూసే అవకాశం ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.